Welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. Hello students. BCom second semester general and vocational students ki sambandhinchi skill development course lo bhaganga agricultural marketing ane subject manam nerchukovadam jarugutundi. అగ్రికల్చరల్ మార్కెటింగ్ వ్యవసాయ మార్కెటింగ్ ఈ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనే సబ్జెక్టులో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ వ్యవసాయ మార్కెటింగ్లో ప్రభుత్వం యొక్క వివిధ కార్యక్రమాల పాత్ర లేదా వ్యవసాయ మార్కెటింగ్కి మద్దతుగా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు. సో ఈ విధంగా వ్యవసాయ మార్కెటింగ్ని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తుంది అనే దానికి సంబంధించిందే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే టాపిక్. ఓకే, అగ్రికల్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ప్రొవైడింగ్ లైవ్లీహుడ్స్ టు మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్. అగ్రికల్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సెక్టర్ ఆఫ్ ఇండియన్స్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అగ్రికల్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సెక్టర్, అంటే ఇండియాకి సంబంధించిన ఎకానమీలో ఒక్కొక్క సెక్టర్ది ఒక్కొక్క రకమైన ఇంపార్టెన్స్ ఉంటే వాటిలో అగ్రికల్చర్కి సంబంధించి చాలా ప్రామినెంట్ రోల్ ఉందని మనం చెప్పుకోవాలి. ఇండియన్ ఎకానమీలో అగ్రికల్చర్ సెక్టర్కి చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ రోల్ అనేది ఉండడం జరిగింది. అది ఏ విధంగా అంటే ఇండియా పాపులేషన్లో మోర్ దాన్ హాఫ్ పాపులేషన్ ఈ అగ్రికల్చర్ సెక్టర్ని వాళ్ళ యొక్క లైవ్లీహుడ్గా చేసుకుని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సో ఈ విధంగా ఇండియాస్ పాపులేషన్లో మోర్ దాన్ 50% పాపులేషన్ అగ్రికల్చర్ సెక్టర్ని వాళ్ళ యొక్క బేసిక్ ప్రొఫెషన్గా చేసుకుని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి అగ్రికల్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఇండియాలో ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ వై అగ్రికల్చర్ ఈజ్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎకానమీ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క ఎకానమీలో అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 50% పైగా జనాభా వ్యవసాయాన్ని తమ జీవనోపాధిగా చేసుకుని తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. రైట్. వైల్ ప్రొవైడింగ్ ఫుడ్ సెక్యూరిటీ, దిస్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ కంట్రీస్ రూరల్ ఎకానమీ. అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఒక కంట్రీకి ఫుడ్ సెక్యూరిటీని ఇవ్వడం మాత్రమే కాకుండా అగ్రికల్చర్ని లేదా ఫార్మింగ్ యాక్టివిటీస్ని రూరల్ ఎకానమీకి బ్యాక్ బోన్గా చెప్పుకోవచ్చు. సో అగ్రికల్చర్ అనేది దేశంలో ఉన్న ప్రజలకు ఫుడ్ సెక్యూరిటీని ఇవ్వడమే మాత్రమే కాకుండా ఒక దేశానికి అగ్రికల్చర్ అనేది బ్యాక్ బోన్ వంటిది. అంటే వ్యవసాయ రంగం అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. దేశంలోని జనాభాలో 50% పైగా ప్రజలు వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారు. ఈ వ్యవసాయం దేశ ప్రజలకు ఆహార భద్రతను కల్పించడం మాత్రమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఈ వ్యవసాయాన్ని మనం ఒక వెన్నెముక్కగా వర్ణించవచ్చు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయాన్ని ఒక వెన్నెముక్కగా మనం వర్ణించవచ్చు. అయితే ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి రంగాలలో చాలా ముఖ్యమైన రంగమైన వ్యవసాయ రంగానికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన మద్దతు ప్రోత్సాహం లభిస్తుంది, వ్యవసాయ మార్కెటింగ్కి మద్దతుగా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపడుతుంది, ఏ కార్యక్రమాలు అమలు చేస్తుంది అనే దానికి సంబంధించి మనం ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెట్
అగ్రికల్చరల్ మార్కెటింగ్ని సపోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తుంది? దానిలో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ NMSA షార్ట్ ఫామ్లో. దీన్ని తెలుగులో కూడా ఆ విధంగా పిలవడం జరుగుతుంది, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, రైతులు ఏ ప్రాంతంలో అయితే వ్యవసాయం చేస్తున్నారో తమ ప్రాంతానికి తగిన పంటనే సాగు చేసే విధంగా రైతులకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడిన ప్రోగ్రామే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. అంటే రైతులు ఏ ప్లేస్లో అయితే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ని, ఫార్మింగ్ యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అండ్ సాయిల్ యొక్క క్వాలిటీస్ని, ల్యాండ్ నేచర్ని అర్థం చేసుకుని దానికి తగిన క్రాప్స్ మాత్రమే రేస్ చేసే విధంగా ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం తీసుకొచ్చిన స్కీమే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఈ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2014-15లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం క్రింద రైతులు ఏ ప్రాంతంలో అయితే తమ వ్యవసాయాన్ని జరిగిస్తున్నారో ఆ ప్రాంతానికి తగిన పంటలనే సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2014-15 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అంటే రైతులు తాము ఏ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నారో, ఏ ప్రాంతంలో సాగు చేస్తున్నారో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేల, భూమి, దాని యొక్క సారము, భూమిలో ఉన్నటువంటి తేమ అనే దానికి అనుగుణంగా కాకుండా విరుద్ధంగా కానీ సాగు చేసినట్లయితే వ్యవసాయం ద్వారా రైతులు ఆశించిన లాభాలను ఆర్జించలేరు. కాబట్టే రైతులు ఏ ప్రాంతంలో అయితే వ్యవసాయం చేస్తున్నారో, పంటలు సాగు చేస్తున్నారో, ఆ ప్రాంతానికి తగిన పంటలనే, అంటే వారు ఏ భూమిలో అయితే సాగు చేయాలనుకుంటున్నారో ఆ భూముల యొక్క లక్షణాలను, ఆ భూమిలో ఉండేటువంటి తేమ, అక్కడి వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకుని తమ ప్రాంతానికి తగిన పంటలనే సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మిషన్ని స్టార్ట్ చేసింది. ఈ మిషన్ ఏంటండి, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, రైట్? నెక్స్ట్ ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది తెలుగులో కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని అంటారు. ఈ స్కీమ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, దేశంలో ఎప్పుడైనా ఎర్త్క్వేక్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, డ్రాఫ్ట్ కండిషన్స్ కానీ మొదలైన నేషనల్ కెలామిటీస్ వచ్చినప్పుడు అటువంటి సిచ్యువేషన్లో ఫార్మర్స్ కానీ ఇంకా మిగిలిన పర్సన్స్ కానీ లాస్ అవ్వకుండా వారికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన అనే స్కీమ్ని ఒకటి తీసుకురావడం జరిగింది. దాన్నే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటారు. అంటే ఎప్పుడైనా భూకంపాలు కానీ, కరువులు కానీ, వరదలు కానీ, అనావృష్టి, వడగళ్ళ వాన మొదలైన నేచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు పాడైపోయి రైతులు నష్టపోకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం 2016 ఖరీఫ్ సీజన్లో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. 2016కి ముందు పంటల బీమాకు సంబంధించి ఎన్ని పథకాలు అయితే ఉన్నాయో అన్ని పథకాలను కూడా కలిపేసి 2016 ఖరీఫ్ సీజన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఒకే ఒక స్కీమ్ని స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. అదే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అంటే ఏ విధమైన ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు పాడైపోయి రైతులు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో రైతుల యొక్క పంటలను బీమా చేసే ఉద్దేశంతో తీసుకురాబడిన కార్యక్రమమే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. నెక్స్ట్ ప్రధానమంత్రి కృషి సించయ్ యోజన. ఈ స్కీమ్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే,
ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఎక్స్టెండ్ చేసి కల్టివేటెడ్ ల్యాండ్స్కి సంబంధించిన ఏరియాస్ని ఎక్స్పెండ్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఈ స్కీమ్ని ఏ పర్పస్తో తీసుకురావడం జరిగింది అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ని బాగా ఎక్స్టెండ్ చేసి కల్టివేటెడ్ ల్యాండ్కి సంబంధించిన ఏరియాని బాగా ఎక్స్పెండ్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన. ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన అంటారు తెలుగులో. ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన అంటే నీటిపారుదల సౌకర్యాన్ని విస్తరించి సాగు చేసే భూముల విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. అంటే వ్యవసాయ భూములకు సాధారణంగా నీటిపారుదల సౌకర్యాలు బాగా అవసరమవుతాయి. నీటిపారుదల సౌకర్యాలు అవసరమైన చోట తగినంతగా లేనప్పుడు పంటలు అనుకున్న స్థాయిలో పండించడానికి వీలుపడదు. అందుచేతనే నీటిపారుదల సౌకర్యాలను బాగా విస్తరించి పంటలు సాగు చేసే భూముల విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ PMKSY అంటే ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన అనే పథకం ప్రారంభించబడి అమలు చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పరంపరాగత్ కృషి వికాస్ యోజన. పరంపరాగత్ కృషి వికాస్ యోజన తెలుగులో కూడా పరంపరాగత్ కృషి వికాస్ యోజన. ఈ స్కీమ్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్లో సేంద్రియ సాగును దేశంలోని రైతులు చేపట్టే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే సాధారణంగా సాంప్రదాయ పద్ధతిలో సేంద్రియ సాగును చేసి ఆ సేంద్రియ సాగు ద్వారా వ్యవసాయంలో అధికోత్పత్తి సాధించే విధంగా రైతులను ప్రోత్సహించడానికి తీసుకురాబడిన ప్రోగ్రామే పరంపరాగత్ కృషి వికాస్ యోజన. అంటే సాధారణంగా రైతులు సాగు చేసే విధానంలో ఎక్కువగా మోతాదుకు మించి ఎరువులను రసాయనాలను వినియోగించడం ద్వారా పండిన పంటలు లేదా ఉత్పత్తి యొక్క నాణ్యత ఆశించిన స్థాయిలో ఉండదు. అందుకే పండించిన పంటలు నాణ్యమైన రీతిలో ఉండడానికి వాటిని వినియోగించిన వ్యక్తులకు మంచి సంతృప్తి కలగడానికి పంటలను సేంద్రియ పద్ధతిలో సంప్రదాయ పద్ధతిలో పండించి వ్యవసాయంలో అధికోత్పత్తిని సాధించే విధంగా తీసుకురాబడిన ఒక కార్యక్రమమే పరంపరాగత్ కృషి వికాస్ యోజన. ఈ పథకం క్రింద రైతులకు ప్రతి హెక్టారుకు 3 సంవత్సరాలకు ఒక్కసారి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది. రైతులకు ప్రతి హెక్టారుకు 3 సంవత్సరాలకు ఒక్కసారి 50,000 రూపాయల ఆర్థిక సహాయం వ్యవసాయం కోసం అందించబడుతుంది. ప్రభుత్వం ద్వారా అందించబడే ఈ ఆర్థిక సహాయాన్ని తీసుకుని రైతులు సేంద్రియ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుక్కోవడానికి ఈ ఆర్థిక సహాయాన్ని వారు వినియోగించుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా సంప్రదాయ పద్ధతిలో సేంద్రియ సాగును ప్రోత్సహించే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకురాబడిన కార్యక్రమమే పరంపరాగత్ కృషి వికాస్ యోజన. నెక్స్ట్ మైక్రో ఇరిగేషన్ ఫండ్ స్కీమ్. మైక్రో ఇరిగేషన్ ఫండ్ స్కీమ్, దీన్ని తెలుగులో మైక్రో ఇరిగేషన్ ఫండ్ స్కీమ్ అని లేదా సూక్ష్మ నీటిపారుదల నిధి పథకం, సూక్ష్మ నీటిపారుదల నిధి పథకం అని అంటారు. మైక్రో ఇరిగేషన్ ఫండ్ స్కీమ్ నాబార్డ్ 5,000 కోట్ల రూపాయల మూల నిధితో ఈ మైక్రో ఇరిగేషన్ ఫండ్ స్కీమ్ని 2019-20 ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్. ఈ నాబార్డ్ అనేది 5,000 కోట్ల రూపాయల క్యాపిటల్ ఫండ్తో ఈ మైక్రో ఇరిగేషన్ ఫండ్ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నాబార్డ్ 5,000 క్రోర్స్తో స్టార్ట్ చేసిన ఈ స్కీమ్ ద్వారా సూక్ష్మ నీటిపారుదల సౌకర్యాలను బాగా పెంపొందించి ఈ సూక్ష్మ నీటిపారుదల సౌకర్యం ద్వారా
వ్యవసాయ భూములకు అవసరమైన నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని నాబార్డ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. సో మైక్రో ఇరిగేషన్ ఫండ్ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డైరెక్షన్స్ క్రింద నాబార్డ్ ద్వారా నాబార్డ్ 5,000 crores రూపీస్ క్యాపిటల్ ఫండ్తో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా అగ్రికల్చరల్ ల్యాండ్స్కేప్ ఫార్మింగ్ యాక్టివిటీస్కి అవసరమైన ఇరిగేషన్ ఫెసిలిటీస్ని స్టేట్స్ యొక్క కోఆపరేషన్తో చెయ్యాలి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ని స్టేట్స్ యొక్క కోఆపరేషన్తో ఇరిగేషన్ ఫెసిలిటీస్ని కల్పించాలి అని 2019-20 ఫైనాన్షియల్ ఇయర్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా స్టార్ట్ చేయబడిన ఒక స్కీమ్, మైక్రో ఇరిగేషన్ ఫండ్ స్కీమ్. నెక్స్ట్ 6th పాయింట్, మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్. దీని తెలుగులో మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ అని అంటారు, తెలుగులో కూడా అలాగే అంటారు. ఈ స్కీమ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈస్టర్న్ స్టేట్స్లో సేంద్రియ సాగును ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ప్రత్యేకించి ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఇలాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అగ్రికల్చర్ని ఏ విధంగా చెయ్యాలి అంటే సేంద్రియ పద్ధతిలో సాగు చేసి అగ్రికల్చర్లో హై ప్రొడక్టివిటీని బయటకు తీయాలనే కాన్సెప్ట్తోనే ఈ మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్ ఫర్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ అనే ఈ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర మొదలగు ఈ రాష్ట్రాల్లో సేంద్రియ పద్ధతిలో సాగు చేసి వ్యవసాయంలో అధికోత్పత్తి సాధించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఈ పథకం ప్రారంభించబడి అమలు చేయబడుతుంది. నెక్స్ట్ది ఏంటంటే ఈనామ్, తెలుగులో కూడా ఈనామ్. ఈనామ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. ఈనామ్ అంటే ఏంటంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని ఆన్లైన్లో మార్కెటింగ్ చేయడం కోసం 2016లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక వెబ్ పోర్టలే ఈ ఈనామ్. అంటే 2016వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకురాబడిన ఒక వెబ్ పోర్టల్ ఈనామ్. దీని యొక్క ఉపయోగం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులను ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఏ ప్రాంతంలో, ఏ గ్రామీణ ప్రాంతంలో పండిన వ్యవసాయ ఉత్పత్తులు అయినప్పటికీ కూడా వాటిని దేశవ్యాప్తంగా ఆన్లైన్లో మార్కెటింగ్ చేసుకోవడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా 2016లో తీసుకురాబడిన ఒక వెబ్ పోర్టలే ఈనామ్. ఇది అనేది ఈనామ్ అనే ఈ వెబ్ పోర్టల్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని ఆన్లైన్ చేసుకోవడానికి, డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవడానికి డిజిటల్ మండీ అనే వెబ్ పోర్టల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకురాబడింది. ఆ డిజిటల్ మండీ అనే వెబ్ పోర్టల్స్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈనామ్ అనే ఈ వెబ్ పోర్టల్లో మర్జ్ చేయడం, దీంతోపాటు కలిపి పనిచేసేటట్లుగా చేయడం జరిగింది. సో ఈనామ్ అనే ఈ వెబ్ పోర్టల్ ద్వారా వ్యవసాయదారులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఆన్లైన్ మార్కెటింగ్ చేసుకుని మంచి లాభాలు ఆర్జించడానికి వీలుంటుంది. ఇక లాస్ట్ పాయింట్, 8th పాయింట్, కిసాన్ క్రెడిట్ కార్డ్. దీని షార్ట్ ఫామ్లో కేసీసీ అని పిలుస్తారు, కిసాన్ క్రెడిట్ కార్డ్. తెలుగులో కూడా కిసాన్ క్రెడిట్ కార్డు అంటారు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క కాన్సెప్ట్ ఏంటంటే రైతులకు వ్యవసాయ ఖర్చుల కోసం సకాలంలో తగినంత రుణ సౌకర్యం కల్పించడం కోసం 1998లో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అంటే వ్యవసాయ ఖర్చుల కోసం సకాలంలో తగినంత రుణ సౌకర్యం పొందడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 1998లో తీసుకురాబడిన ఒక స్కీమే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్. ఈ స్కీమ్ కింద యాన్యువల్ 4% ఇంట్రెస్ట్ రేట్తో ఫార్మర్స్కి లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే యాన్యువల్గా 4% రేట్తో ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది. 2019 నుంచి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ని అగ్రికల్చర్ బేస్ మీద లోన్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా పశుపోషణ చేసే రైతులకు, పాడి రైతులకు, మత్స్యకారులకు కూడా ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద లోన్ లిమిట్ని 1 lakh rupees నుంచి 1 lakh 60,000 rupees కి ఇంక్రీజ్ చేయడం జరిగింది కిసాన్ క్రెడిట్ కార్డ్.
అంటే రైతులకు వ్యవసాయ ఖర్చుల కోసం సకాలంలో రుణాలు అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా 1998లో ప్రారంభించబడిన పథకమే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా రైతులకు వార్షికంగా 4% వడ్డీ రేటుకి వ్యవసాయానికి రుణాలు అందించడం జరుగుతుంది. అయితే 2019 నుంచి కేవలం వ్యవసాయ అవసరాల కోసం రుణాలు ఇవ్వడం మాత్రమే కాకుండా పశుపోషణ చేసే రైతులకు, పాడి రైతులకు, మత్స్యకారులకు కూడా ఈ పథకాన్ని విస్తరింపచేయడం జరిగింది. ఈ పథకం క్రింద ఇచ్చే రుణ పరిమితిని 100,000 రూపాయల నుంచి 160,000 రూపాయలు కూడా పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇండియాలో అగ్రికల్చరల్ మార్కెటింగ్ని సపోర్ట్ చేయడం గాను గవర్నమెంట్ ద్వారా స్టార్ట్ చేయబడి ఇంప్లిమెంట్ చేయబడుతున్నటువంటి ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్. సో స్టూడెంట్స్ అందరూ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కాన్సెప్ట్తో అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్కి సంబంధించి 3 యూనిట్స్ సిలబస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ.